రేణిగుంట విమానాశ్రయం పాత మార్గం నందుగల ఓ ప్రైవేటు గోడౌన్ వద్ద వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రచార సామాగ్రి ఉన్న లారీని ఫ్లయింగ్ స్క్వాడ్ సీజ్ చేశారు. గోడౌన్ కు సంబంధించిన సిబ్బంది ఫ్లయింగ్ స్క్వాడ్ రాకను గమనించి తాళాలు వేసి పరారయ్యారు. గోడౌన్ లో కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రచార సామాగ్రితో పాటు ఇతర వస్తువులు ఉన్నాయనే అనుమానంతో ఫ్లయింగ్ స్క్వాడ్ విచారిస్తున్నారు. గోడౌన్ తెరిపించడానికి ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న టీడీపీ నాయకులు గోడౌన్ తెరిచి అందులో ఉన్న సామాగ్రిని కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గోడౌన్ తెరిచే వరకు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదని భీష్మించారు. పేపర్లో కథనాలు వస్తున్నా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు బరితెగిస్తున్నారని, పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కేవలం టీడీపీకి సంబంధించిన 10 పాంప్లెట్లు ఉంటేనే కారును పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లి నానా ఇబ్బందులు పెట్టారని, ఇంత భారీగా తరలిస్తున్న వైఎస్ఆర్ పార్టీ ప్రచార సామాగ్రిని పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించడం బాధాకరమన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న వారిలో తిరుపతి పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు అంక్షితల కృష్ణయాదవ్, రేణిగుంట పట్టణ అధ్యక్షుడు మెహబూబ్ పాషా, మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జి డి పుష్పనాథన్, మాజీ మండలాధ్యక్షులు సుబ్రహ్మణ్యం రెడ్డి, నాయకులు కొరియర్ రవి, భాస్కర్ యాదవ్, కన్నన్, తూకివాకం రవిచంద్ర, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మేము మాట్లాడలేదు. ఇది క్యాప్ కాదు, ఇదే స్టిక్. ఇది ఏం బ్రదర్? సార్ నమస్తే. క్యాప్ అందరూ తీసుకోండి.